తెలుగు రాజ్యం ప్రేక్షకుల హృదయపూర్వక స్వాగతం. నేను మిచ్చలగట్టు శ్రీకాంత్ కుమార్. కాన్స్టిట్యూన్సీ నెంబర్ 20 భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గం భీమిలిగా అందరూ పిలుచుకునేటటువంటి ప్రాచుర్యంలో ఉన్నటువంటి అత్యంత ప్రాశస్త్యమైనటువంటి శాసనసభ నియోజకవర్గం భీమిలి. భీమిలి గురించి మన వీక్షకులు కోరుతూ వస్తున్నారు. అట్లాగే విశాఖపట్నం లోక్సభ పరిధిలో భీమిలి శాసనసభ నియోజకవర్గం ఉంది. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా ఓట్ల వివరాలు తెలియజేసే ముందు ఒకసారి ఇక్కడ వరుసగా గెలుపొందినటువంటి శాసనసభ్యులు వారి సామాజిక వర్గాలు. 1952లో కొలగొట్ల సూర్యనారాయణ నాయుడు గారు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు తెలగకాపు సామాజిక వర్గం. 55లో జి జగన్నాథరాజు గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ క్షత్రియ సామాజిక వర్గం 60, 62, 67 వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పివిజి రాజు గారు వీరు గెలుపొందారు. పూసపాటి వంశీకులైనటువంటి పివిజి రాజు గారు క్షత్రియ సామాజిక వర్గం. 72లో డిఎస్ఎస్ సూర్యనారాయణ రాజు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 78లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డి జగన్నాథరాజు గారు, 83లో పూసపాటి ఆనంద గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత 85, 85, 99, 94, 99 వరుసగా ఆర్ఏఎస్డిపిఏ నరసింహరాజు గారు వీరు నాలుగు పర్యాయాలు వీరు శాసనసభ్యులుగా గెలుపొందారు. క్షత్రియ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. 2004 నుంచి ఇది తమ సంప్రదాయ స్థానంగా కాపులు పెట్టనకోటగా మార్చుకుంటూ వచ్చారు. క్షత్రియుల చేతుల్లో నుంచి అధికారం ఇక్కడ కాపుల చేతుల్లోకి మార్పిడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2004లో కర్రి సీతారాం గారు తూర్పు కాపు సామాజిక వర్గం, 2009 ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కాపు సామాజిక వర్గం, 2014 గంటా శ్రీనివాస గారు వలజ కాపు ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ, 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, 2014లో గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, 2019లో తిరిగి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వైకాపు అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు. ఇప్పుడు వైకాపు అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మరొక మారు బరిలో నిలవబోతున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థిగా లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానా అన్నది ఇంకా ఇదమిద్దంగా తేలాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో తేలిపోబోతోంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ బరిలో నిలిచేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా భీమునిపట్నంలో ఉన్నటువంటి ఓటర్ల వివరాలు ఒకసారి మనం తరచి చూస్తే, తూర్పు కాపులు 53,603, ఎస్సీ మాల 35,941, కొప్పుల వేలమ 15,427, యాతలు 9,607, జాలర్లు 11,604, యాదవులు 20,220, కలుగీత 20,220, రెడ్డికలు 9,008, గవర్లు 2,961, పద్మశాలీలు 9,391, రజకులు 8,687, కంసాలి 4,230, ఓసీ కాపులు 20,367, నాగవంశం 18,480, నెయ్యలు 8,674, వైశ్యులు 8,455, రెడ్లు ఓసీ రెడ్లు 4,238, ఎస్సీ రెల్లి 4,365, ఎస్సీ మాదిగ 5,781, బ్రాహ్మణులు 5,121, క్షత్రియులు 6,941, ముస్లిం మైనార్టీలు 3,546, క్షురకులు 4,852, కుమ్మర్లు 740, క్రిస్టియన్లు 3,683, ఓసీ క్రిస్టియన్లు అంటే ఇక్కడ ఓసీ క్రిస్టియన్స్ బీసీ క్రిస్టియన్స్గా డివైడ్ చేశారు, ఓసీ క్రిస్టియన్లు 3,683, బీసీ క్రిస్టియన్లు 7,911, పాత్రులు 7,417, పట్నాయక్స్ 2,409, కాళింగులు 1,737, జంగమదేవర్లు 1,315, సొండి 1,269, తెలుకుల 658, మేదర 317, సేగిడి 277, మార్వాడి సగర్వాల్స్ గుజరాతీస్ 159, ఇతర షెడ్యూలు జాతులు 1,097, మొత్తం 3,05,942 మంది ఓటర్లు ఉన్నటువంటి భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ మనకు 20,000కు పైగా ఓసీ కాపులు కనిపిస్తున్నారు. అట్లాగే తూర్పు కాపులు 53,000కు పైగా కనిపిస్తున్నారు. 53,603 తూర్పు కాపు, ఓసీ కాపులు 20,367, అంటే దాదాపు 71,000 కాపు సామాజిక వర్గం భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత ఎస్సీ మాల 35,000, అట్లాగే ఎస్సీ మాదిగా ఒక 5,000, అంటే 40,000కు పైగా షెడ్యూల్ కులాలు కనిపిస్తున్నాయి. 70,000కు పైగా కాపు సామాజిక వర్గం, 40,000కు పైగా షెడ్యూల్ కులాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ప్రధానంగా భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గంలో మనకు కనిపిస్తోంది. ఇక్కడ ప్రధాన స్రవంతిలో కాపు సామాజిక వర్గం తమ పెట్టనికోటగా ఈ నియోజకవర్గాన్ని వీళ్ళు గత 2004 నుంచి వరుసగా తమ సంప్రదాయ స్థానంగా మార్చుకుంటూ వచ్చారు. చూడాలి ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుంది. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరొక మారు గెలిచి మూడు పర్యాయాలు ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి రికార్డును సృష్టిస్తారా, లేకపోతే ఈసారి పట్టు కోల్పోయి మరొకరికి ఇక్కడ అవకాశం కల్పిస్తారా, పోటీ చేసేటటువంటి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారా మరొకరా,
సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది భీమిలి శాసనసభ నియోజకవర్గంలో. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలో ఉంటారా లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థి రంగంలో ఉంటారన్నది ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. తెలుగు రాజ్యం మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.